హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి హీరోలుగా ఒకేసారి ఎంట్రీ ఇస్తూ పోటీ పడబోతున్న స్టార్ యాంకర్ సుమ అలాగే సింగర్ సునీతల తనయుల గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చూసేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే అన్ని ఆసక్తికరమైన వీడియోలను మీరు చూడొచ్చు. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, అసలు విషయానికి వచ్చేద్దాం. మొట్టమొదటిసారిగా ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న టైంలోనే ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యాంకర్ సుమ, సింగర్ సునీతలు ప్రాణ స్నేహితురాళ్ళు కావడంతో ఇప్పుడు వారిద్దరి తనయులు ఒకేసారి టాలీవుడ్ హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతుండడంతో ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో ఆసక్తి నెలకొంది. దాదాపు 20 ఏళ్లుగా తన యాంకరింగ్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించి స్టార్ యాంకర్గా ఎదిగింది యాంకర్ సుమ. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుమ యాంకరింగ్ లేని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేవంటే అతిశయోక్తి కాదు. కేవలం యాంకరింగే కాకుండా సినిమాలు, సినిమా ఈవెంట్లు, సోషల్ మీడియా, యూట్యూబ్లతో ఎప్పుడూ ఎంతో బిజీగా ఉంటుంది యాంకర్ సుమ. ఇక గతంలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఓ సినిమాలో కనిపించిన సుమ తనయుడు రోషన్ కనకాల బబుల్గమ్ అనే మూవీ ద్వారా తొలిసారి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బబుల్గమ్ మూవీకి రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించగా మానస చౌదరి రోషన్కి జంటగా నటిస్తోంది. బబుల్గమ్ సినిమాకి సంబంధించి ఇప్పటికే టీజర్ ట్రైలర్లు విడుదల చేయడంతో బబుల్గమ్ సినిమా పైన ప్రస్తుతం మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరి చేత యాంకర్ సుమ తన తనయుడు రోషన్ సినిమా బబుల్గమ్కి ప్రమోషన్స్ ఇప్పిస్తుండడంతో ఆ సినిమాపై సర్వత్రా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న టైంలోనే సుమ స్నేహితురాలైన సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 90ల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సర్కారు నౌకరి అనే సినిమాతో తెలుగు తెరకు మొదటిసారిగా హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు. సర్కారు నౌకరి సినిమాకి కొత్త దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆర్కే టెలీషో బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ఇక యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల బబుల్గమ్ సినిమా ద్వారా 29 డిసెంబర్ హీరోగా ప్రేక్షకుల ముందరికి రాబోతుండగా సరిగ్గా ఆ తర్వాత 3 రోజులకే సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు 1 జనవరిన సర్కారు నౌకరి అనే సినిమాతో తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక సుమ సునీత ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ ఎన్నో ఇంటర్వ్యూల్లో మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పారు. దాంతో వీరిద్దరి తనయులు ఒకేసారి హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం, మొదటి సినిమాలతోనే పోటీ పడడంతో ఈ 2 సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందో, అలాగే తమ నటనతో హీరోగా ప్రేక్షకులని ఎవరు మెప్పిస్తారో అని ప్రస్తుతం అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.